మోడీ ఈడీ బోడీకి భయపడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పట్టిన శని మోదీ అని మండిపడ్డారు. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని అన్నారు. మోదీ మన దేశంలో అద్భుతమైన నటుడని, ఆయన్ని పంపితే ఆస్కార్ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఎన్నో మాయమాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ దేశ సంపదను దోచుకుని వాళ్ళ దోస్త్ ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పారని, వారి ఆదాయం రెట్టింపు కాలేదని అన్నారు. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పిస్తానని చెప్పారని, ఇప్పుడు దాని గురించి అడిగితే నల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పాదయాత్రలు చేస్తున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ కు 10 ఛాన్సులు ఇచ్చారని అన్నారు. 50 ఏళ్లలో నీళ్లు, కరెంటు, విద్య ఇవ్వనోళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొన్నటి వరకు మనల్ని చావగొట్టింది కాంగ్రెస్ వాళ్ళనని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు విని మోసపోవద్దని చెప్పారు. ఇదే కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుగుతున్నాడు. ఏదో జరిగిపోయింది తెలంగాణకు అన్యాయం అని చెప్పి గొంతు చించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇంటికి పోయినాక గ్రామంలో చర్చ పెట్టమని కూడా అడుగుతా ఉన్నా. 55 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఏమడుగుతున్నాడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటున్నాడు. ఒక్క ఛాన్సా? 10 ఛాన్సులు ఇచ్చారు మీరు. 10 × 5 50 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు వాళ్ళకు. 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు కరెంటు చక్కగా ఇయ్య చాతగానోడు, నీళ్లు చక్కగా ఇయ్య చాతగానోడు, పిల్లలకు విద్యను అందించే చాతగానోడు, కుల వృత్తులను ప్రోత్సహించేయాలన్న తెలివి లేనోడు ఇవాళ మళ్ళొచ్చి ఒక ఛాన్స్ ఇయ్యి, ఒక ఛాన్స్ ఇయ్యి అంటే మనం పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళ ఆలోచన చేయండి.